తెలుగు ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతున్నాయి రీసెంట్ గానే ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన శివశంకర్ మాస్టర్ గారు మరణించిన సంగతి తెలిసింది గారు సినిమా పాటలు తనదైన శైలిలో సాహిత్యాన్ని మేళవించి మెప్పించిన రచయిత ఆయన తెలుగు సినీ పాటని అందులోని మాధుర్యాన్ని ప్రపంచానికి వినిపించి మన్ననలు పొందారు సిరివేనల సీతారామ శాస్త్రి గారు ఆయన నుంచి లిఖించబడ్డ ప్రతి అక్షరం సగటు ప్రేక్షకుడ నర నరాడిపోయింది మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయనకు పదకొండు సార్లు నంది అవార్డు భరించింది ఉత్తమ గేయ రచయితగా నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు పలు సినిమాల్లో ఆర్టిస్టుగాను మెరిశారు అలాంటి సిరివేనల సీతారామ శాస్త్రి గారి మరణంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది సినీ లోకమంతా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతుంది అయితే సీతారామ శాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు జగమంత కుటుంబం నాది ఏకాక జీవితం నాది అంటూ లోతైన తత్వాన్ని ఆకాశమంత భావాన్ని అలతి అలతి పదాల్లో ఇమర్చి ఆలోచింపజేసే పాటలు రాసి మంచి రచయిత ఆయన జగమంత కుటుంబం అని రాసినా నిగ్గదీసి అడుగు అని ఆక్రోశించినా అది ఆయనకే సొంతం సిరివెనల సీతారామ శాస్త్రి గారి కన్నుమూత చిత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది మహోన్నత ప్రజ్ఞాశాలిని కోల్పోయామని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు సీతారామ శాస్త్రి గారి ప్రజ్ఞా పాఠవాల గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ గారు ఏనాడో చెప్పారు ఆయన తెలుగు సినీ కవి కావడం ఆయన దురదృష్టమని తెలుగు వారి అదృష్టమంటూ భావోద్వేగంగా ప్రసంగించారు సీతారామ శాస్త్రి గారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు నాకున్న పదాలు సరిపోవు ఎందుకంటే సిరివెన్నెల సినిమాలు రాసిన ప్రాక్తిసేణీయ పైన దినకర మయూక తంత్రులపైన ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది దాన్ని రత్నాకరం అంటారని తెలుసుకున్నా అది కొనుక్కొని తెచ్చుకుని ప్రాక్తిస అంటే ఏంటి మయూకం అంటే ఏంటి ఇలాంటి విషయాలను తెలుసుకున్నా ఒక పాటను అర్థమయ్యేలా అని రాయాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోవాలి అనే కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు పదాలు అనే కిరణాలు తీసుకుని అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాటడానికి బయలుదేరుతాడు ఒక మనిషిని కదిలించే శక్తి సాహిత్యానికి ఉంటుంది అంటూ త్రివిక్రమ్ గారు ఆవేశంగా ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి గొప్పతనాన్ని గురించి ఎంతో చక్కగా వివరించారు ఇక లాస్ట్ మంత్ ఇరవై నాలుగు నుంచి న్యూమోనియాతో హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి ఈ రోజు ఉదయం నుంచి ఆయన పరిస్థితి పూర్తిగా విషమించిందంటూ వైద్యులు వెల్లడించారు చికిత్స పొందుతూనే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది సిరివెన్నల గారి భార్య పేరు సుబ్బలక్ష్మి వీరికి ఇద్దరు అబ్బాయిలు అబ్బాయి రాజా నటుడిగా సుపరిచితమే సిరివెన్నెల గారి మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి సినిమా ప్రముఖులు అభిమానులు సంద్రంలో మునిగిపోయారు సీతారామ శాస్త్రి గారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్నివ్వాలని మనం కూడా ప్రార్థిద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వి మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ